వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం గతంలోనే విడుదల చేసింది. అయితే కేబినెట్ భేటీలో ఈ పథకంపై మరోసారి చర్చించి చిన్న సవరణలు చేశారు. నూతన సంవత్సరంలో ఎంతో మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక వచ్చే 4.5 సంవత్సరాల్లో పేద కుటుంబాల్లో వెలుగులు నింపాలని నిర్ణయించింది. అందులో భాగంగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రతి పేదవాడికి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ఈ పెన్షన్ పథకానికి అర్హత ఏ విధంగా ఉండాలో ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో నెలసరి ఆదాయం 10,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఆదాయం ఉన్నవారికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక వర్తిస్తుంది. ఈ పథకం కోసం నెలవారీ ఆదాయ పరిమితి పెంచింది ప్రభుత్వం. 3 ఎకరాల పల్లం లేదా 10 ఎకరాల్లోపు మెట్ట లేదా 2 కలిపి 10 ఎకరాల్లోపు ఉన్నవారికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు. సొంతంగా కారు ఉంటే అనర్హులుగా గుర్తిస్తారు. ట్యాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు ఉన్నవారికి మాత్రం మినహాయించారు. పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగుల్లోపు ఇల్లు ఉన్నవారు అర్హులు. కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లించేవారు అనర్హులుగా ప్రకటించారు. 60 సంవత్సరాలు పైబడిన నిరుపేదలందరూ అర్హులేనని చెప్పింది. ఎస్సీ కేటగిరీకి చెందిన వారి వయసు 50 సంవత్సరాలకు పైగా ఉండాలన్నారు. 18 సంవత్సరాలకు పైగా వయసు ఉన్న వితంతులు, దివాంగులకు ఎలాంటి వయసు పరిమితి లేదు. 50 సంవత్సరాలకు పైబడిన నేత, గీత కార్మికులు, చేనేత, ఎక్సైజ్ శాఖల నుంచి పొందిన ధృవీకరణ పత్రం చూపించాలన్నారు. 50 సంవత్సరాలకు పైబడిన మత్స్యకారులు, వీరు మత్స్యశాఖ నుంచి పొందిన సర్టిఫికేట్ చూపించాలన్నారు. వీటితో పాటు వివిధ రోగాల బారిన పడిన వారికి కూడా ఈ పథకం వర్తించే విధంగా చర్యలు తీసుకుంది.